మన కావగి నియోజకవర్గంలో రైతాంగం ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు, పంట పండించుకున్నారు. మగా ఈ సంవత్సరం రెండో పంటకి కావగి నియోజకవర్గం మొత్తం కూడా వాటర్ వాగని నిర్ణయించుకున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడటం జరిగింది, మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. కావగి నియోజకవర్గం మొత్తం కూడా నీవు ఇచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు, రైతాంగం మీకు తప్పకుండా వరి కావచ్చు ఇంకేదైనా పంట వేసుకుంటే ప్రతి ఒక్క ఎకరా కూడా నీవు ఇచ్చే బాధ్యత మాదని తెలియజేశాను. ఎందుకంటే గతంలో ఏనాడు కూడా రెండో పంటకి సంపూర్ణంగా వాటర్ ఇచ్చిన పరిస్థితి కావగి నియోజకవర్గంలో లేదు. ఒక పంటకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పుష్కలంగా నీవెన్ని ఒక పంట పండింది, కొన్ని ప్రదేశాల్లో రెండో పంట కూడా పండింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుష్కలంగా పంటలు పండుతూ ఉన్నాయి. ఎక్కడా నీటికి ఇబ్బంది కాకుండా, ఒక ఎకరా కూడా ఇబ్బంది కాకుండా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో పంటకి సంపూర్ణంగా కావగి నియోజకవర్గంలో నీరు ఇవ్వటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి ప్రతి ఒక్క ఎకరాకి రైతాంగానికి చెప్తున్నాం, ప్రతి ఒక్క ఎకరాకి నీవు ఇచ్చే బాధ్యత మాది, చెరువులన్నిటికి కూడా నీవు పెట్టి నింపే బాధ్యత మాది. డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, ఆ రెండు ఛానల్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ వర్క్కి ఇబ్బంది కాకుండా వాటిని రవాణా కంప్లీట్ చేస్తే మనకి ఈరోజు పర్మనెంట్గా ఫ్యూచర్లో మనకి నీరు ఆ ప్రదేశాలకు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ వర్క్స్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తుందిగా కోరుతూ ఆ రెండు ఛానల్స్ కింద మాత్రం ఆపుతున్నాం. మిగతా ప్రతి ఒక్క ప్రదేశంలో కావగి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరా కూడా నీరు ఇచ్చే బాధ్యత మాదని ఈరోజు తెలియజేసేదానికి ఈ సమావేశం. కొంతమంది మీడియా సభ అడిగారు ఈరోజు స్పెషల్గా ఏంది అని చెప్పాం, ఈరోజు ఏనాడు ఏంది ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి ఈరోజు కావగి రైతాంగానికి రెండో పంటకి నీరు ఇస్తున్నాం, మాకు చాలా సంతోషం ఉంది. రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎకరాకి మనం నీరుచ్చాం. కాకపోతే లాస్ట్ టైము ఈ తుఫాను వాటి వల్ల కొంత పంట దిగుబడి తగ్గిన మాట వాస్తవం పాపం రైతాంగానికి. కానీ ఈసారి ఎక్కడ కూడా రైతు వచ్చిన పంటను అమ్ముకునేదానికి ఎక్కడక్కడ ఇబ్బంది కాకుండా చేసాం. అనేక వీటి ద్వారా అగ్రికల్చర్ ద్వారా అందరికీ కూడా పండిన రైతాంగానికి పంట వేసుకు ఇచ్చే విధంగా కూడా గవర్నమెంట్ తీసుకునే విధంగా చేయించగలిగాం. కాబట్టి అటువంటి వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మనకి నీరు ప్రతి ఒక్క ఎకరాకు వస్తుంది. అదేవిధంగా ముందు ముందు ఎక్కడక్కడ ఇబ్బంది కాకుండా రైతాంగానికి కావగి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఖరారైపోయింది. ఈ మార్చి తర్వాత ఆవిడ మార్చి అయిపోయింది, అయిపోయిన తర్వాత మనకి ఆ బడ్జెట్లో కూడా దానికి సంబంధించి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నారని కూడా మీకు ఈరోజు మీడియా పరంగా మేము తెలియజేస్తాము. అదేవిధంగా సంఘం బైపాస్ కెనాల్ కూడా ఈ బడ్జెట్లో మనకి శాంక్షన్ అవుతుంది. దానికి కూడా 2022 కోర్స్ సంఘం బైపాస్ కెనాల్ మనకి డైరెక్ట్ కావగి కెనాల్కి శాంక్షన్ అవబోతుందని కూడా మీకు తెలియజేస్తాను. వీటితో పాటు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది సంఘం మన సిబిఆర్ కాడ బైపాస్ కెనాల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వర్క్ జరుగుతూ ఉంది. అది కూడా వచ్చేస్తే కావగి నియోజకవర్గానికి ఎక్కడక్కడ నీటికి ఇబ్బంది ఉండదు. ఇంకపోతే రెండు ప్రదేశాలనే, ఒకటి చింతకపాలెం చెరువుకి, కొత్తపల్లి చెరువుకి, వాటికి లిఫ్ట్ ఇరిగేషన్స్కి అప్లై చేస్తున్నాం. అవి కూడా తొందరగా శాంక్షన్ అవుతాయని ఆశిస్తూ ఉన్నాం. అవి రెండు కూడా అయిపోతే ఆ ప్రాంతానికి మనకి ఇది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇంకపోతే రుద్రకోటకు సంబంధించిన పర్మనెంట్గా ఫారెస్ట్గా పోవాల్సి ఉంది, అది కూడా మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిన్న డిఎఫ్ఓగా కూడా ఫోన్ చేశాడు, వీళ్ళంత త్వరగా వారికి మనం నీరు ఇచ్చేదానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కావాలో ఇవన్నీ చేసి రైతాంగానికి ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం అని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా రోడ్స్ విషయానికి వస్తే అనేక